प्रधानमंत्री नरेंद्र मोदी ఈ రోజు 2014 లో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా మొదటి రోజు నుంచి తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం పట్ల నరనరాన అనువనువున విషం నింపుకున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా ఈ రోజు మరి ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారో మాకైతే తెలియదు ఎందుకంటే ఇది మీరు చూడాలి ఇదే ప్రధానమంత్రి గారు గుజరాత్ లోని దహోద్ లో గుజరాత్ లోని దహోద్ అనే ప్రాంతంలో 20,000 కోట్ల రూపాయలతో అక్కడ లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పి పోయి స్వయంగా శంకుస్థాపన చేశారు దానికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు కూడా దహోద్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ 20,000 కోట్లతో అని చెప్పి ఎక్కువ రోజులు కూడా కాలేదు కేవలం సంవత్సరం కిందనే ప్రధానమంత్రి గారు అక్కడ శంకుస్థాపన చేశారు ఇవాల ఖాజీపేటకేమో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి లోకోమోటివ్స్ తయారు చేస్తాం మొత్తం ట్రైన్ తయారు చేస్తాం అని చెప్పి ఇవాల ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం అంటే ఒక రిపేర్ షాప్ ను ఒక వ్యాగన్ షాప్ ను వ్యాగన్ తయారు చేసే షాప్ ను పెడతాం 521 కోట్లతో నీ రాష్ట్రం గుజరాత్ కేమో 20,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ పరిశ్రమ తెలంగాణ పీదనేమో ఈ రోజు 521 కోట్లు ముష్టేసినట్టు 521 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటా मुसली कन्नीर गारे कुदर प्रधानमंत्री गार वाला कोच फैक्टरी इकते मेम मेधा अने कंपनी वरंगल जिला संबंधी युगंदर रेड्डी वार कंपनी 1,000 కోట్ల कोच फैक्टरी पड़ते प्राइवेट रंग में मेधा कोच फैक्टरी 1,000 కోట్ల तो फैक्टरी पड़ते मरी मेधावी मोडी गारी ओक प्रभुत्म 521 కోట్ల तो मेमेदो पड़ता नम्बा के तेलंगा प्रजु पिचोल्ला नंबर वन नंबर टू कोच फैक्टरी का इदे वरंगल जिला ये वरंगल जिला रेप प्रधानमंत्री वस्तारो मे मोन महबूबाबाद वेद सत्यवती गार अड़ना अदे जिला पूर्व वरंगल जिला ट्रैबल यूनिवर्सिटी कोसमन 360 एकरा सेक वार अजेप जरिए केन्द्र प्रभुत् तुमदेट आंध्र प्रदेश पुनर्विभजन चट में इच्छा ये मोहम्मे इप्ड वरकू ट्रैबल यूनिवर्सिटी मंजूर चेयक अदे महबूबाबाद जिले मोन मेमो ఎక్కడైతే మొన్న మేము పోడు భూముల పట్టాల పంపిణీ చేశామో అక్కడి నుంచి అడిగినాం అదే మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఉంది బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతానని చెప్పి ఈ రోజు అక్కడి గిరిజనులను అక్కడి ప్రజలను మోసం చేసినందుకు వస్తున్నారా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాం అంటే 9 ఏళ్ళు ఇవాల పుణ్యకాలం అంతా అయిపోయినాక 9 ఏళ్ళ తర్వాత ఏదో తూతూ మంత్రం వచ్చి గుజరాత్ 20,000 కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి ఇక్కడ మాత్రం 520 కోట్లతో ఏదో బిచ్చమేసినట్టు ఏదో చేస్తున్నామని చూపెడతందుకు టూత్ పాలిష్ లెక్క చేసి బయటవర్తం అనుకుంటే తెలంగాణ ప్రజలంత అమాయకులు కాదు మీరు తెలంగాణ పుట్టుకనే అవమానించిన దుర్మార్గపు ప్రధానమంత్రి తల్లిని జంపి బిడ్డను వేరు చేసిందని మాట్లాడిన ప్రధానమంత్రి సమాజంలో ఈ రోజు మతం పేరిట చిచ్చు పెట్టి మతం పేరిట మంటలు పెట్టి ఆ మంటల్లో చలిగాచుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్పకుండా ఆయన పర్యటన రేపు మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం మేము ఎవరం కూడా హాజరు కాం ఎందుకంటే ఇట్లా తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఏదో బిచ్చమేసినట్టు 520 కోట్లు ఇవాల ఆయన చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో ఈ తెలంగాణ సమాజానికి అవమానం తప్పకుండా మేము అందరం కూడా బహిష్కరిస్తాము ఆయన కార్యక్రమంలో మేము పాల్గొనం।